నిర్వహించారు. బంద్ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలను మోయించారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వస్త్ర వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. సిపిఎం, సిపిఐ, బీసీ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి సిఏటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు మాట్లాడారు. బంద్ సందర్భంగా డిఎస్పీ పి శ్రీకాంత్ పర్యవేక్షణలో ప్రధాన కూడలలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే ఈ రోజు పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులోకి మార్కెట్ యార్డులు మొత్తం రద్దు చేస్తున్నాడు. స్వేచ్ఛ మార్కెట్ కింద పేరు పెట్టేసి ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పిన తర్వాత వ్యవసాయ మార్కెట్లు అనేవి ఉండవు. ప్రభుత్వం మద్దతు తరలేదు, గిట్టుబాటు కాలేదు. సో అందుకే ఈరోజు కార్మిక వర్గ రైతాంగం తమకు నష్టం జరుగుతుంది కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసి తిండి తిప్పుల మారి భార్య భర్తలు పిల్లలు చలిగాలిలో ఎముకలు కొరికే చలిగాలిలో గత 12 రోజుల నుంచి ఢిల్లీ నలువిధుల్లో కోటి మంది కుటుంబాలతో సహా వచ్చారు. కనికరించండి, మాట్లాడండి, పరిష్కరించండి అని చెప్తే చెప్తుంటే 3 రోజుల వరకు చర్చలు జరపలేదు. 4 రోజులు ఈ పోరాటాన్ని మద్దతుగా భారత్ బంధు అన్ని సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ బంధుకు అన్ని చోట్ల నుంచి సంపూర్ణమైన మద్దతు వస్తూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రజల ఓటుతోటి గద్దెలెక్కి ప్రజల్ని రైతాంగాన్ని వదిలిపెట్టేసి కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ వాల్మార్ట్స్ లాంటి గౌడ్ జాత్ కంపెనీకి వ్యవసాయ రంగం తాకట్టు పెట్టేందుకు వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తా అట్లా ఎలక్ట్రిసిటీ ఏమైనా వీటిల్లో తడుపులు గిరిజనులు అట్లే ఉత్తుదాల మీద భారాలు మోపే విధంగా రైతాంగాన్ని గుర్తించి ప్రత్యేకమైన విధంగా ఈ బిల్లు ఉంటా ఉంది. అందుకే ఈ 2 రకాల బిల్లు రద్దు చేయాలని కోరుతూ జరిగే బంద్ని భారతదేశ వ్యాప్తం జరుగుతుంది. జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ జరుగుతూ ఉంది. ప్రజానీకం వ్యాపారస్తులు ప్రత్యేక సంస్థలు కూడా సహకరించి బంద్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి వ్యవసాయ వ్యతిరేక బిల్లుల్ని అలాగే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుల్ని రద్దు చేయకపోయినట్లయితే ఈ పోరాటం ఢిల్లీలో 20 లక్షల మంది రైతులు చలిగాలిలో అల్లాడుతూ వారు ఈ యొక్క ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పని పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లాగా అక్కడ ఉన్నారంటే ఆ రైతాంగం ఎదుర్కొనేటువంటి కష్టాలని పోవాలి అంటే తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెనక్కి తీసుకునేంత వరకు మేము ఎదురుదినము అని చెప్పని వాళ్ళు ప్రశ్నించి కూర్చున్నారు. వారి యొక్క పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరూ అన్ని ప్రజలు కూడా ఈరోజు ఈ బంధుకు సహకరిస్తున్నారు. తప్పకుండా ఈరోజు 100కి 100% బంధు ఏర్పాటు బంధు జరిపి మన యొక్క రైతాంగం భారత రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. టంగుటూరులో ప్రజా